శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయం. శిరిడీకి లాగబడిన భక్తులు. వణి నివాసి కాకాజీ వైద్య, బొంబాయి నివాసి పంజాబీ రామలాల్. ఈ అధ్యాయంలో బాబా శిరిడీకి ఇచ్చిన ఇద్దరు భక్తుల వృత్తాంతము చెప్పుకుందాం. దయామయుడు భక్తవత్సలుడు నగు శ్రీ సాయికి నమస్కారం. వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తులకు ఆత్మసాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములను ఆశ్రయించిన వారి పాపములు ఎల్లా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బలము పుణ్యహీనులము అగుటిచే భక్తి అనగా ఏమో మనకు తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రము మనలను విడువడు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయివాణిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు. కాని మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనదెము. మా తప్పులనియూ క్షమించి సాయి మా ఆరాటములనియూ బాపుగాక. కష్టముల పాలై సాయిని విధముగా ప్రార్థించి వారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతుష్టి నొందెదరు. దయాసమర్థుడుగు సాయి కటాక్షించుటచే హేమాడ్ పంతు ఈ గ్రంథమును రాయగలనని చెప్పుకునేను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత? ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరు? శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్ పంతుకు కష్టముగాని శ్రమగాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతముకు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయముగాని ఆరాటముగాని పొందనేలా అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్యపరంపరచే ప్రాప్తించెను. కావున అతడు అదృష్టవంతుడనియూ పుణ్యాత్ముడనియూ అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను సర్వాంతర్యామిత్వమును తెలుసుకుందురు. వాదించువారు విమర్శించువారు ఈ కథలను చదువునక్కరలేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి. వివాదము కాదు. జ్ఞానులు, భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులము అనుకున్నవారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకునేదరు. తదితరులు కాకమ్మ కథలను కొందరు. అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. ఈ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షువులకు ఇది సాధనగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభించదము. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనువాడుండెను. అతడతడి సప్తశృంగి దేవతకు పూజారి. అతడు అనేక కష్టములు పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడయ్యెను. అట్టి పరిస్థితులలో ఒకనాటి సాయంకాలము దేవాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడుమని హృదయపూర్వకముగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున కాన్పించి బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించును అనెను. ఈ బాబా ఎవరో దేవినడిగి తెలుసుకున్నటకు కాకాజీ ఉత్సహించెను. కాని ఇంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా ఎవరై ఉండవచ్చునని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు కావచ్చునని అతడు పుణ్యస్థలముగు త్రయంబకం వెళ్ళెను. అచ్చట 10 రోజులుండెను. అక్కడున్నంతకాలము వేకువజామును స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను గావించాను. అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడై ఉండాను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నములో కనిపించి ఇట్లనెను, అనవసరముగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు? బాబా అనగా శిరిడీ సాయిబాబా అని నా అభిప్రాయము. శిరిడీకి పోవుటెట్లు, ఎప్పుడు పోవలెను, బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగేశ్వరుని చూడవలని అనుకున్నచో ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును.
యథార్థముగా యోగియు భగవంతుడు ఒకరే. వారిలో ఏమీ భేదము లేదు. ఎవరైనా తానుగా పోయి యోగిని దర్శించుటన్నది ఉత్తపూటకము. యోగి సంకల్పించినదే వారిని చూడగలుగువారెవరు? అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో, అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు వనర్చును. కాకాజీ విషయములో అట్లే జరిగాను. శ్యామా మురుక్కు కాకాజీ షిరిడీకి పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీకి తీసుకుని పోవుటకు అతని ఇంటికే వచ్చాను. అతడు ఇంకెవడో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామ ఆ సమయమున వణికి ఎట్లు వచ్చానో చూతము. శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయుగు వణిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టేదనని మొరుక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచుములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో రెండు వెండి కుచుములు సమర్పించేదనని అప్పుడింకొక మృక్కును మృక్కెను. కాని ఈ రెండు మృక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామాకు చెప్పి రెండు మృక్కులు చెల్లించు భారము అతనిపై వేసి ఆమె మృతి చెందాను. శ్యామ కొన్నాళ్లకు ఆ మృక్కులను పూర్తిగా మరచెను. ఎట్లు 30 సంవత్సరములు గడిచాను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములొచ్చట మకాము చేశాను. అతడు శ్రీమాన్ బూటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు తృప్తికరముగా ఉండెను. శ్యామా తమ్ముడు బాపాజీ జ్యోతిష్ పండితుని సంప్రదించగా అతడు తల్లి మృక్కులను చెల్లించకపోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలుగుజేయుచున్నది అనెను. బాపాజీ ఈ సంగతి శ్యామాకు తెలియపరిచాను. అప్పుడు శ్యామాకు సర్వమూ జ్ఞప్తికి వచ్చాను. ఇంకనూ ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసారిని పిలిచి రెండు వెండి కుచుములను చేయించాను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి రెండు కుచుములను అచ్చట పెట్టి తన మృక్కులను చెల్లజేయమని, బాబాయే తన సప్తశృంగి దేవత ఎగుటిచే వాని ఆమోదించమని వేడెను. నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మృక్కును చెల్లింపుము. బాబా ఊదీని ఆశీర్వాదమును పొంది శ్యామ వణిపట్టణమునకు బయలుదేరను. పూజారి ఇల్లు వెతుకుచు తుదకు కాకాజీ ఇల్లు చేరను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవాలనని గొప్ప కుతూహలముతో నుండెను. అట్టి సమయములో శ్యామ వారింటికి వెళ్ళాను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడు. మీరెవరు, ఎచ్చటి నుండి వచ్చినారు అని కాకాజీ అడిగాను. మాది షిరిడి, నేను సప్తశృంగికి మృక్కు చెల్లించుటకు ఇక్కడికి వచ్చినాను అని శ్యామ అనెను. షిరిడీ నుంచి వచ్చినని తెలియగానే శ్యామను కాకాజీ కౌగులించుకునేను. ప్రేమచే మైమరిచాను. వారు సాయి లీలల గూర్చి ముచ్చటించుకున్నది. శ్యామ మృక్కులన్నీ చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములు వైబడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనసు శాంతించాను. సప్తశృంగి దేవత స్వప్నములో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని చంచలత్వమంతయూ పోయి ప్రశాంతి వహించాను. కాకాజీ తన మనస్సులో నిట్లనుకునెను, ఏమి ఈ అద్భుత శక్తి, బాబా ఏమీయూ పలుకలేదు, ఉత్తర ప్రచిత్రములు కూడా జరగలేదు, ఆశీర్వచనములనైనా పలుకలేదు, కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యాను. వారి దర్శన మాత్రముననే నా మనశ్చాంచల్యము పోయినది, అంతరంగమున ఆనందముద్భవించినది. ఇది ఏ దర్శన భాగ్యం. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై నిగడించాను. అతని నోట మాట రాకుండాను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతు లేకుండాను. బాబాను సర్వస్వ శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా నుండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి ఊదీ ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరడం. రహతా కుశాల్ చంద్, తెల్లవారుజామును వచ్చిన స్వప్నము నిజమగునని అందురు. ఇది సత్యమే కావచ్చు. కాని బాబా స్వప్నములకు కాలనియమము లేదు. ఒక ఉదాహరణము. ఒకనాడు సాయంకాలం బాబా కాకాసాహేబ్ దీక్షితుని రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుశాల్ చందును తీసుకుని రమ్మనెను. ఒక టాంగాను తీసుకుని కాకా రహతా వెళ్ళాను. కుశాల్ చందును కలుసుకుని
బాబా చెప్పిన వార్తను అందజేశాను. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడెను. మధ్యాహ్న భోజనాంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నములో బాబా కనపడి వెంటనే సిరిడీకి రమ్మనినందున అతడు సిరిడీకి పోవుటకు ఆతురతతోనున్నానని చెప్పాను. తన గుర్రము అచ్చట లేకుండుటచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపాను. కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్ టాంగాను తీసుకుని వచ్చాను. కుశాల్ చందును తీసుకుని రావలసినదని బాబా దీక్షితుకు చెప్పుటచే ఇద్దరూ టాంగాలో కూర్చుండి సిరిడీకి చేరేరి. కుశాల్ చందు బాబాను దర్శించాను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూచి కుశాల్ చంద్ మనస్సు కరిగాను. పంజాబీ రామ్లాల్. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నమును గాంచాను. ఆ స్వప్నములో బాబా కనబడి సిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతువలే కనిపించాను. కానీ అతనికి వారెచ్చటగలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలనని మనమును నిశ్చయించాను. కానీ చిరునామా తెలియకుండటచే చేయుటకేమీయూ తోచకుండెను. ఎవరినైనా మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసినవన్నయూ మనము సమకూర్చేదము. ఈ విషయంలో కూడా అట్లే జరిగాను. అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణములో బాబా ఫోటోను చూచాను. స్వప్నములో చూచిన మహంత ముఖలక్షణములు ఈ పటములో ఉన్నవానితో సరిపోయాను. కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసాను. అతడు వెంటనే సిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలము వరకు ఉండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై సిరిడీకి తీసుకుని వచ్చుచుండెను. వారి ఇహపరముల కోరికలు నెరవేర్చుచుండెను. శ్రీ సాయినాథాయ నమః. 30వ అధ్యాయము సంపూర్ణము. 4వ రోజు పారాయణము సమాప్తము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.